తరం మారుతుంది, యువతరం స్వరం మారుతుంది. ప్రత్యర్థులు రెండు మాటలు అంటే నాలుగు మాటలు అనే దాకా తగ్గేదే లే అంటూ తెలుగుదేశం పార్టీలో యువతరం ముందడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న, అందరికీ సుపరిచితురాలైన ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అనూష గారితో ఈ రోజు మాట్లాడి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రత్యర్థులైన వైసీపీ చెబుతున్న 175 ఫార్ములా వర్కౌట్ అవుతుందా, అసలు తెలుగుదేశం పార్టీకి యువతరం బలం ఎంతవరకు వచ్చింది అనే విషయాలను మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అనూష గారు. నమస్కారం వంశీ గారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత మీ గలం ఎక్కువగా వినపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే అసలు తెలుగుదేశం పార్టీ తరపున మీ గలం వినిపించడానికి మీకు ప్రోత్బలం ఏంటి? ముందుగా నిజంగానే అధికార పక్షంలో ఉన్నప్పుడు యువతకి మనం పెద్దగా వచ్చి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో తెలుసు కాబట్టి ఎక్కడ వాళ్ళం అక్కడ యువత అందరూ కూడా ప్రశాంతంగా పనులు చేసుకున్న పరిస్థితి. కానీ 2019 రాగానే ఒక కౌరవ సభ అన్నట్లు ఒక అసెంబ్లీని నడపడం, సాక్షాత్తు అమరావతిని బిల్డ్ చేసి ఏదైతే అసెంబ్లీ కట్టారో అక్కడ ఆయన్ని స్వయంగా మెట్ల మీద కూర్చోబెట్టడం చూసి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు చూసిన తర్వాత, నిజంగా అవమానించడానికే అధికారం ఎక్కాడా, నిజంగా ఒక వ్యక్తిని హేళన చేయడానికే సభ నడుపుతున్నాడా అని చెప్పేసి ఒక చాలా ఏమంటే బాధ అనిపించింది. ముందు కుట్రపూరిత రాజకీయాల కోసం, కక్షపూరిత రాజకీయాల కోసము, కక్ష తీర్చుకోవడం కోసము ఒక అసెంబ్లీని నడుపుతున్నట్లు, రాష్ట్ర ప్రజలకి కనీసం ఎటువంటి ఉపయోగం లేకుండా, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించకుండా, ఇతన్ని పొగుడుకోవడం కోసం, ప్రతిపక్ష నాయకులను కించపరచడం కోసం మాత్రమే అసెంబ్లీని నడుపుతున్నాడు అన్నట్లు అసెంబ్లీ సెషన్స్ చూస్తే అర్థమైంది. అప్పుడైనా సరే టీడీపీ సానుభూతి పర్రాలుగా కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన అభిమానం ఉన్నట్లు కానీ, మేమందరం కూడా సైలెంట్గా ఉంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు, ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న ఒక దుర్మార్గాల్ని ఎండగట్టడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్లో మేమంటూ గలం విప్పాలి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఫైట్ చేస్తున్నారు, కానీ మీరు ప్రతిపక్షాల నుంచి అంటే ప్రత్యర్థుల నుంచి మార్ఫింగ్లు ఇలాంటివి అంటే డెరిగేటరీ కామెంట్స్, అవమానాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అంటే ఎందుకు మనకి ఈ రాజకీయం అని వెళ్ళిపోదాం పక్కకి అనిపించలేదా? ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని అయితే అసలు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కూడా కాదు, కనీసం వచ్చి ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడేదాన్ని కాదు. ఇంకా ఖచ్చితంగా నిర్ణయించుకున్నానండి, ముందే తెలుసు మనం చేస్తుంది కాలకేయులు లాంటి ఒక రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని తెలుసు. యుద్ధాన్ని మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదు అంటారు కదా, ఖచ్చితంగా యుద్ధం చేస్తాను అని తెలుసు. ఆ యుద్ధంలో నన్ను ఎంతవరకు వాళ్ళు గాయపరచాలో దానికి అన్నిటికీ దిగజారి మాట్లాడతారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ నాకు మానసిక బలం, నా మానసిక ధైర్యం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన వస్తే మళ్ళీ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, మన భవిష్యత్తు తరాలకి పునాది వేస్తారు. ఈ పునాది ఎలాంటి పునాది అంటే, భవిష్యత్తు తరాలకు వేసే పునాది చంద్రబాబు నాయుడు గారు పాలించే ఈ పదేళ్ళు ఖచ్చితంగా రాబోయే వందేళ్లకు ఒక పునాది. మనం చూసుకుంటున్నాం ఈరోజు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో, ఈరోజు ఈ ఫలాలన్నీ ఎవరు స్థాపించినవండి, ఎవరు పునాదేసినవండి? నాయుడు గారు. అలాంటి పునాది ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాలి. ఏదో ఒక్క ఛాన్స్ అనే భ్రమలో పడి ఆ పునాదిని వేసిన పునాదిని మనమే తవ్వుకునే పరిస్థితికి వచ్చాం. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా జనాలకి చంద్రబాబు నాయుడు గారు విలువ చెప్పాలి. అదేవిధంగా ఈ కాలకేయుల యొక్క, ఖచ్చితంగా కాలకేయులే అంటాను, ఈ ముష్కరమూక యొక్క వీళ్ళ యొక్క ఆగడాలను తెలియజేయాలి, వీళ్ళ యొక్క కక్ష రాజకీయాలను తెలియజేయాలని చెప్పేసి నిశ్చయించుకుని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాను. అయితే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం అనేది అందరినీ చేశారు, కానీ మిమ్మల్ని కొంచెం ఎక్కువగా కేసులు పెట్టడం, అంటే ఎస్సీ ఎస్టీ కేసులు కానీ ఇలాంటివన్నీ పెట్టి హింసించే ధోరణి అన్నమాట. అది అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అనిపిస్తుంటుంది, అప్పుడు మీకు అసలు ఏమనిపించింది? ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు మా కుటుంబం వచ్చేసి సామాన్య నేపథ్యం ఉన్న కుటుంబం ఉంది, కేవలం రైతు కుటుంబం, అట్లాంటిది ఒక ఊరి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన కుటుంబం అన్నమాట. అట్లాంటిది ఒక పెను తుఫాను సృష్టించింది అనుకోవచ్చు. కేవలం నా మొండితనం, ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా మొండితనంగా, వాళ్ళు వంద పెట్టినా కూడా ఇంకొక అడుగు ముందుకేస్తూనే ఉంటాను అని చెప్పేసి నా మొండితనాన్ని వాళ్ళకి ధైర్యంగా మలిచి ఇంట్లో వాళ్ళందరికీ, ఎందుకంటే నిజంగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక 10 డేస్ 20 డేస్ నేను చూసాను అనమాట, భయం భయంగా బ్రతుకుతూ, ఎవరైనా వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు అమ్మ అని బ్రతుకుతూ,
ఎప్పటికప్పుడు భయం భయంగా బ్రతకడం నేను చూసా ఆ 10 రోజులు. కాకపోతే నా మొండితనాన్ని వాళ్ళకి ఇచ్చి అదేవిధంగా ఆ టైంలో కూడా నారా లోకేష్ అన్న అండ ఇచ్చి ఎస్ నా చెల్లెలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతారో ప్రతి ఒక్కరికి ఒక చెల్లెలుగా ఆయన ఆదరించి అక్కగా ఆదరించి పెద్దవాళ్ళు అయితే ఆయన ఇచ్చే సపోర్ట్ మామూలుది కాదు. కేవలం మా కుటుంబాన్ని కూడా పిలిచి ఇది పరిస్థితి అమ్మా, మా తమ్ముడితో క్లియర్గా అన్నారండి, మా నువ్వు అక్క ముందున్నావు నేను వెనకాల ఉన్నాను, పోరాడుతుంది అక్క కేవలం భవిష్యత్తు కోసం పోరాడుతుంది, పోరాడనివ్వండి అక్కకి పోరాడే శక్తి ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా మాటలు చాలా అనిపించాయి. అది నాకు ఇంకొక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసేదానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకునేదానికి కావాల్సినంత శక్తిని ఇచ్చింది ఆ మాటలే. కాబట్టి ఎటువంటి భయం అయితే లేదు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి ముందే కూర్చోబెట్టి ఇలానే ఉంటుంది మీరు అవేమి పట్టించుకోకండి నేను ఇంకా గట్టిగా ముందుకు వెళ్తానని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు నా వెనక ఒక బలంగా మార్చుకున్నాను. అంటే వైసీపీ పర్సనల్గా టార్గెట్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల అదిగా కేసులు పెట్టడం వల్ల మీకు వైసీపీ మీద బాగా కోపం పెరిగిపోయిందా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను న్యూట్రల్ అని చెప్పుకోకపోయినా కనీసం సానుభూతి పర్రాలంతే. నాలాంటి ఒక ఆమె వచ్చి బయటకు వచ్చి ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా మనం ఎదగాలి అనే ఆలోచన కూడా లేని ఒక అమ్మాయిని నేను. నాకేంటంటే బిజినెస్ని డెవలప్ చేయాలి, ఉన్నతంగా బ్రతకాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా రాజకీయం వైపు కూడా ఆలోచించిన అమ్మాయిని కేవలం వాళ్ళు చేసిన దాడి వలన, వాళ్ళు చేసిన మాటల దాడి వలన, మానసిక దాడి వలన ఈరోజు డెఫినెట్గా చెప్పుకోవచ్చు వాళ్ళు నష్టపోయింది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పైన నాకేమీ పెద్దగా తెలిసిన అవగాహన లేదు. తెలుసుకుని మరీ వాళ్ళు ఏంటి అని తెలుసుకుని ఈరోజు జనాల్లోకి చెప్పగలిగేంత తీసుకెళ్ళగలిగేంత ద్వేషం అయితే వాళ్ళపైన ఉంది. వైసీపీ వచ్చిన తర్వాత మనం చూస్తే మహిళల ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది అంతకుముందు గంట అరగంట అని చెప్పి కొన్ని అయితే ఏం కానీ మొన్న ఈ మధ్య మాధవ్ అనే వ్యక్తి విషయంలో కానీ, అంటే వైసీపీ అసలు మహిళలకు గౌరవం ఇవ్వట్లేదు అనే భావన కొంతమంది కొన్ని వర్గాల నుంచి వినపడుతుంది, దాని గురించి మీరేమంటారు? స్వయంగా ముఖ్యమంత్రికే గౌరవం లేదండి, బయట మహిళలను వదిలేయండి, ఇంట్లో మహిళలకే గౌరవం ఇవ్వలేదు. కేవలం అతడి అధికార మతం, అతడు మాత్రమే అందలం ఎక్కాలి అనే దానికి నిదర్శనం ఈరోజు షర్మిలమ్మ హైదరాబాద్లో రోడ్ల వెంట తిరగడం, అదేవిధంగా విజయమ్మ బయటికి ఒక ప్లీనరీ సభ అని చెప్పేసి కేవలం బయటికి గెంటేసేదానికి మాత్రమే ఒక పెద్ద సభను పెట్టుకుని ఆ సభ సాక్షిగా బయటికి నెట్టేయడం, అలాంటి నాయకుడి యొక్క నీడలో నడుస్తున్న వీళ్ళందరూ ఇంకెంత ఉన్నతమైన భావజాలంతో ఉంటారండి. చెప్పాను కదా కాలకేయులు అని చెప్పేసి, అక్కడ కాలకేయుల నాయకుడే ఒక ఇంట్లో ఆడవాళ్ళను సైతం గౌరవించని పరిస్థితి, ఇక వీళ్ళందరూ ఇంకెంత జుగుప్సాకరంగా వీళ్ళు ఉంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఇలానే ఉంటారు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయ్యారు. ఇదే గనక ఒక చిన్న విషయం తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త చేసిన సస్పెండ్ చేసి మరుక్షణం బయటకు గెంటేశారు నిజానిజాల తర్వాత, ముందు నీ పైన పడిన మచ్చని చెరుపుకుని రా అంటది. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా. డెఫినెట్లీ వాడి అధినాయకుడి దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త వరకు వాళ్ళు ఈ విధంగానే ఉంటారు, దానికి సాక్ష్యాలు మేము ఎన్నో చూసామండి. ఈరోజు కూడా చూపిస్తా ఫేస్బుక్లో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ ఎట్లుంటాయో చూపిస్తా, వాళ్ళ యొక్క మార్ఫుడ్ పిక్చర్స్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళు ఎంత దిగజారడానికైనా సరే వాళ్ళ అధికార బలం కోసం, అధికార మతం కోసం, వాళ్ళ అధికారంలో ఉండడం కోసం ఎంత కింద స్థాయికి దిగజారడానికైనా వాళ్ళు పూనుకుంటారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే మేము సంక్షేమంలో ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉన్నాం, గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమంలో ఇంత ఎక్కువ చేసిన పరిస్థితి లేదు, ఆ సంక్షేమ ఫలాలే మమ్మల్ని మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా చేస్తాయని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్న పరిస్థితి. అంత ధైర్యంగా వాళ్ళు ఉండడానికి కారణం సంక్షేమం. నిజంగా అమలవుతున్నాయి అనుకుంటున్నారా వంశీ గారు? మీరే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నిజంగానే వీళ్ళు అనుకుంటున్నట్లు సంక్షేమ రాజ్యం వెళుతుంది, సంక్షేమ పరంగా మేము ముందున్నాము అనుకుని ఉండుంటే కనుక పరదాలు కట్టుకుని సీఎం అట్లా దాక్కుని వెళ్ళాల్సిన కర్మ లేదండి. ఈరోజు వాళ్ళ దగ్గర 10 రూపాయలు లాక్కుని పావలా వేస్తున్నాడు, రూపాయి కూడా కాదు, కేవలం పావలా కొసరేస్తున్నాడు అనమాట. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కార్పొరేషన్ నిధులు లేకుండా చేశాడు,
కేవలం పేదవాడిని ఇంకా పేదవాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది వెనుజులా కథ ఏమైపోయింది. కేవలం డబ్బులు ఎరవేసి కొంతమందికి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కొంతమంది ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి డబ్బులు ఎరగా చూపి ఈరోజు రాష్ట్ర ఏదైతే సంపద ఉందో ఆ సంపదనంతా కూడా దోచుకుంటున్నాడు దాచుకుంటున్నాడు. అదేవిధంగా సంక్షేమ ఫలాలు అని చెప్తున్న అన్నీ కూడా బూటకపు నాటకాలంటే ఏది కూడా ఈయన గారు వచ్చి కొత్తగా ప్రవేశపెట్టింది ఏం లేదు. నేను వచ్చిన వెంటనే 3000 చేస్తాను 3000 చేసుకుంటూ వెళ్తాను అని అన్నాడా? 3000 చేస్తాను అన్నాడా? డెఫినెట్లీ 3000 చేస్తాను అన్నాడు. అడిగితే ఏమని చెప్తున్నారండి? చేస్తూ పోతామని చెప్పామని చెప్పి బూటకపు నాటకాలు ఆడారు. ఇది అంతే. వీళ్ళు ఏమన్నా వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చారండి పెన్షన్లో? ముందు నుంచి పెన్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏం కొత్తగా ఇవ్వలే. వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత ఏమైందండి ఫీజు రియంబర్స్మెంట్? ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్? వీళ్ళు ఏమైనా వచ్చి కొత్తగా ఇస్తున్నారా అమ్మవాడి ఫీజు రియంబర్స్మెంట్నే నువ్వు ఏ విధంగా ఇచ్చేస్తున్నావు? కొత్తగా ఈరోజు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఇస్తున్నారా? నీ సింబల్ వేసుకుంటున్నావు నువ్వు వచ్చిన తర్వాత. కొత్తగా ఏమైనా షూ వేసుకుంటున్నారా? నీ సింబల్ వేసుకుంటున్నావు. కొత్తగా ఏమన్నా అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు లేకపోతే చిక్కీలు ఇస్తున్నారా? నీ సింబల్ వేసుకుని కొత్తగా నువ్వు వాటిని ఇస్తున్నావు. అందులో ఎక్కువ టెండర్కి పిలుచుకుని నువ్వే దాచుకుంటున్నావు దోచుకుంటున్నావు. నువ్వు పావుల అక్కడ ఇస్తుంటే 10 రూపాయలు నీ జోబులోకి పెట్టుకుంటున్నావు. ఈరోజు రాష్ట్ర సంపదనంతా కూడా కొల్లగొడుతున్నాడు. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారండి? సంక్షేమ ఫలాలు నిజంగా ప్రజలకు అందిస్తున్నాయి, ప్రజలంతా సంతోషంగా సంబరంగా ఉన్నారు అంటే ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళినా మినిస్టర్లు వెళ్ళినా ఎంపీలు వెళ్ళినా తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఎందుకు కొడుతున్నారండి? సంక్షేమ ఫలాలు అంత అద్భుతంగా రాష్ట్రంలో అమలవుతుంటే ఈరోజు నీరాజనాలు పట్టేవాళ్ళు, మరి పొరకలు ఇచ్చుకుని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? అది రాష్ట్రంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి కలగంటున్నాడేమో పాపం, లేవమని చెప్పాలి ఎవరైనా వెళ్ళి, లేవు బాబు అని చెప్పి. అయితే వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్పని కానీ అంటే 175 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీలో ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉందంటారు? అసలు ఖచ్చితంగా ఉంది. నేను ఏనాడైతే నా గళం విప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తుందని ఎంత నమ్మకంగా చెప్పాను అంటే, డెఫినెట్లీ రాబోయే తరానికి మంచి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు నాయుడు గారు విలువ ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది కూడా తెలుసుకున్న పరిస్థితి అండి. మనం చూస్తున్నాం కూడా వాళ్ళే స్వయంగా తెలుసుకుని పోస్టులు కూడా పెడుతున్న పరిస్థితి ఈరోజు సోషల్ మీడియా వైజ్ కూడా. ఇంత మార్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మేము చెప్పం కానీ, అతి కాన్ఫిడెన్స్కి వెళ్ళి భయపడుతూ మేము చెప్పం కానీ, ఖచ్చితంగా చాలా ఎక్కువ సీట్లతో మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం. అయితే మీ మీ పార్టీ పొత్తుల విషయం వస్తే పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు ఉంటాయని కొంతమంది చెప్తారు, కొంతమంది ఉండవంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అసలు పొత్తులు ఉంటాయంటారా ఉండవంటారా? పొత్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కాదండి, అది అధినాయకత్వం. ఇప్పుడు పార్టీల వేరు, ప్రభుత్వాలు వేరు. ఈరోజు మనం ప్రభుత్వ పరంగా పోరాడుతున్నాం. పార్టీ మనుగడ కోసం పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు, అది పార్టీ అధినాయకుడు, దాని కింద ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, దాని కింద ఉన్న లీడర్లు, దాని కింద ఉన్న క్యాడరు మొత్తం డిస్కస్ చేసుకుని ఇది మంచా కాదా అని చెప్పేసి ఆ రోజు ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో ముందుకెళ్తాయి పొత్తులకి. ఈరోజు మనం ఇక్కడ కూర్చుని వెళ్తాయా లేదా ఇస్తే ఎంత వస్తుంది అదంతా కూడా ఏంటి అంటే ఈ సందర్భంలో చెప్పుకునే మాటలు కాదు. ఈరోజు అందరూ ఏకతాటిగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ఈరోజు చేస్తున్న దొంగ హామీలు ఇచ్చి పేద ప్రజల్ని అమాయకంగా పీడించి పిండి పిప్పి చేసి మరీ కూడా వాళ్ళని ఒళ్ళు గుళ్ళ చేసి తింటున్న డబ్బునంతా కూడా ఈరోజు వాళ్ళకి తెలిసేలా చేయడం, అందుకే బాదుడే బాదుడు కార్యక్రమం కానీ ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రజల ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే, ఆ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి తప్పు చేశాడు, చేసి దాన్ని మళ్ళీ కమ్మా అంటూ చెప్పిన పరిస్థితి. కమ్మా అంటూ అంటే తెలుగుదేశం పార్టీకి కమ్మా క్యాష్ని అంటగట్టేసి అట్లా కొంచెం వాళ్ళు నెగిటివ్గా వాళ్ళ తప్పును కూడా పాజిటివ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వంశీ గారు, నేను మీతో మాట్లాడకూడదండి, ఒక మహిళ అయ్యండి కానీ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, ఐటీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. కులాన్ని వాడుకుని ఈరోజు కులం ముద్రలు వేస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. ఎవ్వరూ లేని దానికి ఇతను ఆరోపిస్తున్న చింతకాయల విజయన్న మీద ఆరోపిస్తున్నాడు, రకరకాల వాళ్ళ పేర్లు ఆరోపిస్తున్నాడు. ఇతను ఆరోపించేవన్నీ నిజాలు కాదు, కానీ ఎంత కండకావరం ఉంటే ఒక కులాన్ని నీచంగా దిగజారిపోయి
కులానికి అంటగట్టి మాట్లాడుతున్నాడు అంటే వ్యక్తిగతంగా అతడు తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా గత పదేళ్లుగా వెళ్ళేసిన ఏదైతే నిందలు ఉన్నాయో కమ్మ కులంపైన వెళ్ళేదైతే ద్వేషాన్ని పెంచి పోషించారో అదే ద్వేషాన్ని మరొకసారి పెంచి పోషించడం కోసం ఇట్లాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. ఈరోజు కమ్మ కులం అనే దానికి కర్మ పట్టలేదండి. ఇట్లాంటి వాళ్ళ న్యూడ్ వీడియో కాల్స్ చూడడానికి కానీ రిలీజ్ చేయడానికి కానీ కర్మ కులానికి అంత కర్మ పట్టలేదు. వాళ్ళు గత కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి వైపు నడిచారు, అభ్యున్నతి వైపు నడిచారు. దేశంలో ఎక్కడో ప్రాజెక్టులు కట్టినా కూడా అక్కడ కూడా వాళ్ళ హస్తం ఉంది. ఎక్కడ నీరుంటే అక్కడికి వెళ్ళారు. వ్యవసాయాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకుని బ్రతికారు. ఈరోజు వాళ్ళ పిల్లల్ని కానీ ఉన్నత స్థానాలకు తీసుకొచ్చగలిగిన కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు తప్పించి ఇలాంటి లేకి పనులు చేసే మనస్తత్వం కాదండి. ఒకవేళ అతను కమ్మాళ్ళు కమ్మాళ్ళు అని తిడుతున్నాడంటే నాకు డౌట్, వైసీపీలో ఉన్న కమ్మాళ్ళు ఏమన్నా చేశారేమో కొడాలి నాని కానీ. ఇప్పుడు ఈరోజు వైసీపీకి మద్దతు ఇస్తున్న ఇక్కడి నుంచి అక్కడ జెమ్ పైన ఒక మంకీ ఉంది కదండి, కోతి అంటాను నేను, ఎందుకంటే మర్కటం అది, దానికి ఖచ్చితంగా స్థిరత్వం ఉండదు. అదే వల్లభనేని వంశీ. ఆ వల్లభనేని వంశీ కానీ నాకు వీళ్ళిద్దరిలోనే డౌట్, వీళ్ళిద్దరూ ఏమైనా రిలీజ్ చేసి ఉంటారు అందుకని వాళ్ళిద్దరు కులం కమ్మ కాబట్టి ఆ కమ్మ కులం మీద ఏడుస్తున్నట్లు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని ఎప్పుడో మాకు ఆ కమ్మ కులం నుంచి బహిష్కరించాము కాబట్టి దయచేసి కులానికి మాత్రం ఆపాదించద్దండి. అంటే మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయితే కానీ, చంద్రబాబు గారు అయితే కానీ, లోకేష్ గారు అయితే కానీ, వీళ్ళని చాలా నీచంగా తిట్టే పరిస్థితి వైసీపీ వాళ్ళు. వాళ్ళకి తగ్గట్టుగా మీ సైడ్ నుంచి కౌంటర్స్ వస్తున్నాయా అనేది అనుమానమే. అంటే మీ పార్టీ తరఫున కొంతమంది నుంచి అయితే కానీ. అంటే అంత దిగజారాలా రాజకీయం? అంటే అంత దిగజారు చేయాలా? అభివృద్ధి చేయడాన్ని రాజకీయం అంటారా? ఇలాంటి నీచపు ఆరోపణలు చేయడాన్ని రాజకీయం అంటారా? వాళ్ళు బురదేస్తూ ఉంటే మేము కడుక్కునే ప్రయత్నంలోనే ఉండిపోవాలా? అది తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ కాదండి. అసలు తెలుగుదేశం పార్టీకి అలాంటి భావజాలం లేదు. మా నాయకుడు ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడు. వాళ్ళంత దిగజారిపోయి, నైతికంగా దిగజారిపోయిన వాళ్ళు, అనైతికంగా మాట్లాడుతున్న వాళ్ళని కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించను కూడా ఆలోచించరు. ఆయన ఊహ ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, రాష్ట్రానికి ఏ వనరులను సమకూర్చాలి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏం చేయాలి అనే వాటిపైనే మాట్లాడతారు తప్పించి జగన్మోహన్ రెడ్డిలను, ఇప్పుడు మీరు చెప్తున్న సో కాల్డ్ ఈ సొళ్ళు మంత్రులు, ఎక్స్ మంత్రులు, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు కానీ ఇట్లా కేవలం ఇలాంటి దుర్భాషలు ఆడుకుంటూ రాజకీయం చేద్దామనుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా షార్ట్ టైం పాలిటిక్స్ అండి, పొలిటీషియన్స్ అండి. కేవలం ఒక్క ఛాన్స్ అని వచ్చారు. ఆ ఒక్క ఛాన్స్లో వీళ్ళ భాగవతాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ విజన్ కోసం ఆలోచిస్తారండి. ఆనాడు ఏదైతే 2020 అన్నారో ఈరోజు వాటి ఫలాలు మనం చూసాము. ఖచ్చితంగా అలాంటి విజన్ కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సారథ్యంలో నడుస్తున్న మేము అంత దిగజారిపోయి మాట్లాడము. సో కౌంటర్స్ అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళు వేసిన బురదను మేము కడుక్కోవడం కాదు కదా. సో దానికి మా పార్టీ వ్యతిరేకం, మా నాయకుడు కూడా వ్యతిరేకం అండి. అయితే ఇవన్నీ ఒక రకం అయితే మీ మీద కేసులు పెట్టిన విషయంలో మీకు పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుందా? పూర్తిగా ఉంది కదండి. ఈరోజు పార్టీ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత ధైర్యంగా ఆ రోజు ఎదుర్కోగలిగాను. ఎప్పుడైతే 2020 జనవరి టైంలో పెట్టిన కేసు అయితే ఉందో అప్పుడే మనము ప్రతిపక్షంలోకి వచ్చిన 6 నెలలలోపే నా పైన కేసు పడడం జరిగింది. ఈరోజు కాదు, ఆ రోజు కూడా పార్టీ సపోర్ట్ అంత బలంగా ఉంది. వెంటనే లోకేష్ అన్న రెస్పాండ్ అయిన తీరు కానీ, లోకేష్ అన్న క్యాడర్ని కాపాడుకునే తీరు కానీ ఈరోజు ఎంతో, ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఈరోజు నిలబడ్డాడు లోకేష్ అన్న. తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కంచుకోట్లా నిలబడ్డాడు. కార్యకర్తలకి ఈరోజు కార్యకర్త కష్టం ఉంది అనగానే వెంటనే వచ్చే పేరు లోకేష్ అన్న. ఆ రోజు ఇచ్చాడు. ఏదైతే తర్వాత మార్గాన్ని భరత్ పెట్టిన కేసులో కూడా అంతే సపోర్ట్ నాకు ఇవ్వడం వల్లనే ఈరోజు ఇంకా నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నామండి, అధికారంలో ఉంది వాళ్ళు. ఈరోజు జడ్జిలను తిట్టిన కేసెస్లో ఎంతమంది ఈరోజు FB అకౌంట్లు క్లోజ్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? కనీసం వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉందా వైసీపీ నుంచి? అది పార్టీ, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెళ్ళేది క్రమశిక్షణగా వెళ్ళండి, నిజాయితీగా క్వశ్చన్స్ అడగండి. మనం అబద్ధపు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉన్నాయో, పనులున్నాయో వాటిల్ని నిరూపించండి అని చెప్పేసి అడిగింది. ఆ క్రమంలో మేము చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్థించదగినవి.
కాబట్టి ఈరోజు కేసులు పెట్టినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి. స్వయంగా మా నాయకులు వెనకాల వచ్చి అండగా నిలబడే పరిస్థితి మాకు. కానీ ఈరోజు వీళ్ళు చేసిన ఏవైతే దుర్భాషలు ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వీళ్ళు చేసిన దుర్భాషలు కానీ లేకపోతే వేరే రకమైన మార్ఫింగ్ కానీ ఇంకొక రకమైన చాలా చాలా వాళ్ళ ఆరోపణలు చేశారు జడ్జెస్ పైన కానీ. ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, కనీసం ఒక నాయకుడు వచ్చి కింద స్థాయి నాయకుడు కూడా అండగా నిలబడలేని పరిస్థితి. సో మీరు అన్నారు కదా ఇందాక మనం దానికి వెనక్కి వెళ్దాము కౌంటర్ ఇస్తున్నారా అని చెప్పేసి, దానికి దీనికి మనం పోలిక పెట్టి చూస్తే మా నాయకుడు మమ్మల్ని ఒక క్రమశిక్షణ మార్గంలో ఆయన యొక్క విజన్లో ఇలా నడవాలి అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు ఒక చిన్న మాట తూలినా కూడా స్వయంగా పిలిచి కరెక్ట్ చేస్తారు, వద్దు అని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అమ్మ తిట్టమంటున్నారమ్మా అని చెప్పేసి మనకు ఆల్రెడీ లీక్ అయింది రోజా విషయంలో. అవునవును ఎస్ ఎస్ అదే తిట్టడం కోసమే కొంతమందిని రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళని కూడా ఈరోజు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి ఎప్పుడూ ఉపేక్షించరండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఏ లీడర్ అయినా సరే ఒక మాట తూలినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తారు, రాసి పెట్టుకోండి. మీరు ఇదే విషయాన్ని ఇక్కడికి ఏ లీడర్ అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఎప్పుడైనా మాట తూలినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి అది సరి చేసుకోండి అన్నారా అని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తారు. ఆయన ఒక పాఠశాల అండి, ఆయన ఒక ఏమంటారంటే ఘని, ఆయన ఎంతో అపరం మేధావైనండి. ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన ఇప్పటికిప్పుడు ఏదో షార్ట్ టైమ్ లాభాల కోసము, ఈరోజు రేపటి లాభం కోసం, ఈరోజు మనం ఒక పని చేసి రేపు మనకు వచ్చేసే లాభాల కోసము చూడరు. మనం చేసే పనిని నిజాయితీగా నిబద్ధతతో చేస్తే అది కొన్ని వందల సంవత్సరాలు మనం ఉన్నా లేకున్నా కూడా మన పేరు చెప్పుకునే పరిస్థితి ఉంటుందని ఒక రకమైన విజన్తో ఆయన నడుస్తారు. అట్లాంటి ఆయన సారథ్యంలో నడుస్తూ మేము అంతకంతా దిగజారలేము కాబట్టే మాకున్న కోపాన్నైనా మాకు వస్తున్న మేము యువతగా ఉడుకు రక్తం ఉన్నా కూడా వాళ్ళు అంటున్న మాటలు మేము స్వయంగా వింటున్నా కూడా మమ్మల్ని అక్కడికక్కడ కంట్రోల్ చేసుకుని మమ్మల్ని పట్టుకుని ఆపుకుని ఎస్ మా నాయకుడికి తలవంపులు తేయకూడదు అని చెప్పేసి ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు. అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ గారు అవునన్నా కాదన్నా ఆయనే, ఆయన భవిష్యత్తులో కానీ ఇప్పుడు రాబోయే కాలంలో కానీ ఆయన విధానాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? ఆయన యువతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? తప్పకుండా అండి. మొన్న కూడా మనం పొలిట్ బ్యూరో సమావేశంలో యువత కోసం ఖచ్చితంగా ముందడుగు వేయాలి, పార్టీ పునర్నిర్మాణం చేసుకోవాలి, దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఓకే చేసినట్లు తెలుస్తుంది మనకి. ఒకటండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము ఏదైతే లోకేష్ అన్న పైన ఆంధ్ర ప్రజలకి వైఎస్ఆర్సీపీ వేసిన ముద్ర ఏదైతే ఉందో, నిజం చెప్పాలంటే అది భయం గురించి, భయంతోటి వేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అతన్ని మించిన నాయకుడు, నేను నిజం చెప్తున్నాను, లోకేష్ అన్నని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇవే ఇంప్రెషన్స్ నాకు కూడా ఉండే. చాలామంది బయట వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అట్లా అనుకుంటున్నారని అన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే లోకేష్ అన్న నా గురించి పర్సనల్ అటాక్ జరుగుతున్నప్పుడు, నా పైన కేసెస్ పెడుతున్నప్పుడు, నా పైన విపరీతంగా అబ్యూస్ జరుగుతున్నప్పుడు, ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిసినప్పుడు ఆయన మాకు దిశ యాక్ట్ అప్పటికు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడో నాకు తెలిసి అతడికి కూడా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు దానిపైన. దానిపైన సోషల్ మీడియా పైన ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో, ఏ క్లాజ్లో వీళ్ళు ఎక్కడ ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేది విత్ సెక్షన్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఇచ్చారమ్మా. దానికి సంబంధించిన వాళ్ళు పలానా పలానా ఆఫీసర్స్ ఉన్నాయి, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రియాక్ట్ అయినా రియాక్ట్ అవ్వకపోయినా విత్ ఆల్ ప్రూఫ్స్ మీరైతే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చేశారు. అంటే మేము అనుకున్నాం ఇది నిన్నగాక మొన్న వచ్చింది. అంటే ఆయనకి ఎంత ఎఫర్ట్స్ పెట్టుండుంటే ఒక బిల్, అది కూడా అధికార పక్షం పెట్టిన బిల్ని, నాకు తెలిసి వాళ్ళకు వాళ్ళల్లో ఉన్న మంత్రులకు కూడా తెలిసి ఉండదండి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అప్పుడు వనిత గారు కదా, ఆవిడ కూడా తెలిసి ఉండదు దాని గురించి. హోమ్ మినిస్టర్ కూడా అంత తెలిసి ఉండదు. ఆయన అంత పూర్తిగా చదివారు ఆ బిల్ని, పూర్తిగా చదివి నాకు చెప్తే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇంత నాలెడ్జబుల్ పర్సన్ని ఇంత అండర్ ఎస్టిమేట్ చేశారు, ఇంత అండర్ గ్రేడ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే డౌట్ వచ్చింది.
హీఈస్ నాట్ ఎట్ ఆల్. మీరు చూస్తున్న, మీరు అనుకుంటున్న ఆయనకు వేసిన ముద్ర ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కేవలం మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఒక నాలుగైదు మాస్ డైలాగులు కొట్టేస్తే మాత్రం వాళ్ళు ఏదో పెద్ద లీడర్ అయిపోయినట్లు కాదండి. ఈ హ్యాడ్ దట్ విజన్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకున్న పూర్తి అవగాహన ఉంది, దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఆయనకున్నాయి, బుద్ధిబలం ఖచ్చితంగా ఉంది. సో అది తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్కి ఆయన ఎఫర్ట్స్ తెలుసు. ఎందుకంటే చూడొచ్చు మనం, ఎక్స్ పంచాయత్ మినిస్టర్గా కానీ ఎక్స్ ఐటీ మినిస్టర్గా కానీ ఆయన చేసిన అభివృద్ధి తాలూకా అవార్డులు వీళ్ళు ముష్టివాళ్ళలో వచ్చి తీసుకుంటున్నారండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ టైం మినిస్టర్ అయి ఉండి అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలిగాడు అంటే ఈ హ్యాడ్ దట్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, అన్ని విషయాల్లోనూ కూడా. అన్ని ఏదైతే ఒక మినిస్టర్కి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మనం చేయగలమో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎల్ఈడి లైట్స్ కానీ తర్వాత వచ్చేసి సిసి రోడ్స్ ఎంతవరకు వేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా, లేకపోతే కొన్ని కంపెనీస్ని ఇక్కడ తీసుకురావడంలో కానీ శ్రీ సిటీకి తీసుకురావడంలో కానీ ఆయన పాత్ర ఏదైతే ఎంత మేజర్ రోల్ ఉంది అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బలంగా తెలుసు. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత అతి బలంగా ఉండే నాయకుడు కూడా లోకేష్ అన్న అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే, బాడీ షేమింగ్ చేస్తే అతని యొక్క ఇమేజ్ తగ్గుతుంది అని ఒక కుట్రపూరితంగా కేవలం మహిళల్ని ముందు పెట్టి చేయించిన ప్రొపగాండా తప్పించి ఐఎమ్ ఛాలెంజింగ్ జగన్మోహన్ రెడ్డి కన్నా 1000 రెట్లు ముందు ఆలోచించగలిగే సత్తా ఉంది లోకేష్ అన్నకి. అంతకంతలు ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్, నెక్స్ట్ టర్మ్ ఎట్లా నుంచి చంద్రబాబు నాయుడు గారే, ఇన్ ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేయబట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సత్తా లోకేష్ అన్నకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంటంటే గడప గడపకు ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి విపరీతమైన అశేష స్పందన వచ్చిందని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇంకోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఏంటంటే బాధుడే బాధుడు, దీనికి విశేష స్పందన వచ్చిందని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. అంటే రెండిట్లో ఏది నిజం? అది గడప గడపకు ప్రభుత్వం కాదండి, గడప గడపకు ప్రభుత్వానికి చీత్కారం. అంటే తిట్లు చివాట్లు పెడుతున్నారు. మనం చూసాం అంబటి మినిస్టర్ అయినా కూడా అంబటి రాంబాబును కూడా వదలని పరిస్థితి, అవంతి శ్రీనివాస్ను వదలని పరిస్థితి. ఈరోజు ప్రజలు ఇంటికి వెళ్తుంటే చీగొడుతున్నారు మొఖాల మీద, రోజన్ కూడా వదలలేదు. మనం అలా ఎంతమంది లీడర్స్ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఈరోజు బాధుడే బాధుడు ప్రోగ్రామ్ గ్రామ స్థాయిలో కూడా చేపడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొనే పరిస్థితి. కేవలం ఈ రెండు ప్రోగ్రామ్స్కి చూసుకుంటే చాలండి ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో జనాల్లో తెలుసుకోవడానికి. ఈరోజు ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ ఇంటికి వెళ్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, పక్కన బాడీ గార్డ్లు కూడా పెట్టుకుని వెళ్ళే పరిస్థితి మనం చూసాము, ఎక్కడొచ్చి కొడతారు అని చెప్పి. కొన్ని చోట్ల అరకు లాంటి ప్లేసెస్ అనుకుంటే, ఏకంగా ట్రైబల్స్ అయితే చొక్కాలు చింపి మరీ కొట్టారు ఎమ్మెల్యేని, మైనింగ్ మాఫియాలో ఉన్నారు అని చెప్పేసి చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది గడప గడపకు ప్రభుత్వం అనొద్దండి, గడప గడపకు ప్రభుత్వానికి చీత్కారం జరుగుతుంది. వీళ్ళు సొంతంగా వాళ్ళు కావాలని పెట్టుకున్నారు, ఈ తిట్లు చివాట్లు అలవాటు చేసుకోవడానికి పెట్టుకున్నారనమాట. అందువల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళినా పరదాలు అడ్డు పెట్టుకుని షాపులన్నీ మూయించేసి ఏదో ప్రోటోకాల్ ఉన్నట్లు, ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంకెవరు వ్యాపారం చేసుకోకూడదు, రోడ్డుపైకి ప్రజలు పనులున్నా రాకూడదు, ఇతను ప్రోగ్రాం ఉంటే అన్నీ మూయిపించేసి భయంతో బయటకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఈరోజు పరదాలు అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి జగన్మోహన్ రెడ్డికి? ఇతను అన్నట్లే సంక్షేమ పరిపాలన అందించేస్తున్నాను అంటే జనాలందరూ నీరాజనం పట్టాలి. పక్క రాష్ట్రంలో స్టాలిన్ ఉన్నాడు తమిళనాడులో, ఈరోజు వెళ్ళి ఏదైతే పబ్లిక్ బస్సెస్ ఉన్నాయో అది ఎక్కేస్తున్నాడు డైరెక్ట్గా. నీకు ఎందుకని ధైర్యం లేదు? ఎందుకు తాడేపల్లి కోట నుంచి బయటకు రావట్లే? ఒకవేళ వచ్చినా నీకు పోలీస్ సెక్యూరిటీ అంత ఎందుకు? పరదాలు ఎందుకు? అంత ఫోర్స్ని ఎందుకు పెట్టుకుంటున్నావు? జనాన్ని ఎందుకు నీ దగ్గరకు రానివ్వట్లేదు? ఈవెన్ పోలవరం వెళ్ళామన్నా ఏం చేసావు? పోలవరం వెళ్ళి అడ్డం పెట్టుకుని, గోడ అడ్డం పెట్టుకుని, ఒకవేళ నీ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా ముందే మీ నాయకులతో వాళ్ళని ఫైనలైజ్ చేయించి వాళ్ళ మెళ్ళో ట్యాగ్లేయించి మాట్లాడించుకుంటావా, ఫొటోస్ తీయించుకుంటావా? అంటే ఎంత భయపడుతున్నాడో ఒక సీఎంగా ఉండి, ఇంక కింద నాయకులు ఎంత భయపడతారండి? చాలా
చాలా నియోజకవర్గాల్లో అయితే ఈ గడప గడపకి ప్రోగ్రామే చేయట్లా. అందుకే కదా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలకు మీటింగులు పెట్టి మీరు చేయాలి, మీరు చేయాల్సిందే, బటన్ నొక్కడం మాత్రమే నా డ్యూటీ, దేవుడి దయ వల్ల బటన్ నొక్కగలుగుతున్నాను, కిందకి మీరే వెళ్ళి చెప్పండి అని ఎందుకంత అడుక్కోవడం? నీకంత మాస్ ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వే జనాల్లోకి రా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే తిరిగావు కదా జనాల మధ్యలో, ముద్దులు పెట్టావు, తలపై చేతులేసి నిమిరావు. మరి ఈరోజు నువ్వు ఎందుకు బయటకు రావట్లే? ఏమంత నీకు భయం బయటకు రావడానికి? నువ్వు నీ నాయకులు ఎందుకు చెప్పుకోవాలి? ఆనాడు ఏ ముఖం ఎవరు కనీసం నీ నాయకులు ఎవరో ఎవరికి కూడా తెలీదు. నువ్వు చెప్పావనే కదా ఓట్లేసారని చెప్పుకుంటున్నావు, నువ్వే చెప్పుకుంటున్నావు అవునా? మరి అలాంటిది నువ్వే బయటకు వచ్చి ఈరోజు ఏం చేసావనేది చెప్పుకునే ధైర్యం ఎందుకు చేసుకోలేకపోతున్నావు? అంటే భయం, భయపడ్డావు. ఆ భయంతోనే ఈరోజు గడప గడపకి ప్రభుత్వానికి చీత్కారాలని ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఎదుర్కోలేక, మహానుభావ నీ బటన్ నొక్కడం వద్దు, నీ నీ సీట్లు మాకొద్దు, మేమే డ్రాప్ అయిపోతామని చాలామంది చెప్పారని వినికిడి రాష్ట్ర ప్రజలందరూ గుసగుసలాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి ఉందండి. కాబట్టి ఇవన్నీ దాచుకోవడానికి కోసం, దాచిపెట్టుకోవడం కోసం, కప్పుపుచ్చుకోవడానికి కోసం 155 155 అని చెప్పేసి చాలా కాలర్లు ఎగరేసి చెప్పుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. అది కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవట్లేదండి, వాళ్ళు భయపడ్డాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు. ఈ తింగరాళ్ళ కింద ఉన్న సోషల్ మీడియా వింగ్కి తెలియక పాపం కొంతమంది పేటీఎం బ్యాచ్ కాకుండా కొంతమంది జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మా వాడు 175 ఉన్నాడు, 175 అన్నాడని ఎగురుతున్నాడు. వీళ్ళకి ఏం తెలియదు అంటే అక్కడ భయపడి చెప్పారు. వీళ్ళేమో కింద కాలర్లు వేసుకుంటున్నారు, కాలర్లు ఎగరేసుకుంటున్నారు. 175 అన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కాంట్రాక్ట్లు అవన్నీ తీసుకున్నారంటే, లాస్ట్ టైం ఎట్లా మీ కార్యకర్తలని అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నట్టేటా ముంచేశాడు, అట్లా ముంచేస్తారు.